పొడితో కలకని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇంట్లో. లెట్స్ స్టార్ట్. పాల పొడి కలకని కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఇప్పుడు మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు పాలపొడి, పంచదార, పాలు, కాజు బాదం పీసెస్, ఘీ, ఇలాచీ పొడి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో ఘీ వేసుకోవాలి ఫస్ట్. ఘీ మెల్ట్ అయిన తర్వాత అందులో పాలు, పాలపొడి, బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. రెండు చక్కెర, 1 కప్ పాలపొడికి 1 కప్ పాలు పోసుకోవాలి, 1/2 కప్ చక్కెర సరిపోతుంది. ఇది థిక్ అయ్యే వరకు ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి, మనకి ఫ్లేవర్ మిస్ అయిపోతుంది ఉండలు ఉండలు వస్తే. సో మిక్స్ చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. ఈ కలగని మనం బయట స్వీట్ షాప్లో టేస్ట్ సేమ్ టు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే ఇంట్లో చూడండి, కొంచెం థిక్ అయింది కదా, ఇంకా థిక్ అవ్వాలి. చూడండి థిక్ అయిపోయింది. ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకోవాలి, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి, బాగా ఫ్రై అయ్యి. ఇలాచీ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి ఘీ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వేసుకుందాం. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పైన ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. వేసేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. రూమ్ టెంపరేచర్లోనే ఒక సైడ్కి ఉంచుకుంటే మనం సరిపోతుంది. అది గట్టిగా అవుతుంది అప్పుడు కలకనిలాగా. పక్కన పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. చూడండి మనకి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు చాకు తీసుకుని కట్ చేసుకుందాం షేప్. ఆల్రెడీ దీని మొత్తం ఫ్రై అంతా నెయ్యలు అయింది కాబట్టి గిన్నెకి స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది. చూడండి కలకని వేరే ప్లేట్లో తీసుకుందాం. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కలాకండ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్ పాలపొడితో కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందడం కోసం. ఇలాంటి స్వీట్స్, స్నాక్స్, కర్రీస్, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ నేను కుక్ చేసి మీకు షేర్ చేస్తాను.
మరిన్ని ఉంటుందో మళ్ళీ కలుగుతాం. బాయ్ బాయ్.